వేముల ప్రశాంత్ రెడ్డి గారు. అధ్యక్ష, ఈ సభలో మనలో ఒక సభ్యుడిగా మొన్నటి మటుకు మనతోనే ఉండి వారు పోయి ఇప్పటికీ 3 నెలలు గడిచింది. వారి గురించి ఇట్లా మాట్లాడాల్సి రావడం బాధగానే ఉంది. నోముల గారు తన జీవితాంతం పేద ప్రజల కోసం పరితపించిన వ్యక్తి, వారి సమస్యల కోసం పోరాడిన వ్యక్తి. ఏ పార్టీ అధికారంలో ఉన్నా ప్రజల సమస్యల కోసం ఓర్పుతో నేర్పుతో వాటిని పరిష్కరించే దిశలో ప్రయత్నం చేసేవారు. నేను కూడా ఈ 2 సంవత్సరాల కాలంలో మంత్రిగా నా దగ్గర చాలాసార్లు వచ్చేవారు. అయితే ఒక రూరల్ బ్యాక్గ్రౌండ్, గ్రామంలో పేద కుటుంబంలో పుట్టి లా చదివి అట్లనే పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసి ఒక అడ్వకేట్గా, తర్వాత విద్యార్థి దశలో వామపక్ష భావజాలంతో ఎస్ఎఫ్ఐ ఉద్యమ నాయకుడిగా, వాళ్ళ విద్యార్థి నాయకుడిగా పనిచేసి 2 సార్లు ఎంపీపీ అధ్యక్షుడిగా, అట్లనే 2 సార్లు ఎమ్మెల్యేగా సుదీర్ఘ రాజకీయ జీవితం. అట్లాగే ఒక 2004లో సిపిఎం పక్ష నాయకుడిగా కూడా వారు పనిచేశారు. వారి ప్రసంగాలు అసెంబ్లీలో చాలా ఒక ప్రత్యేకమైన శైలితో తెలంగాణ నానుడిలో ఆయన మాటలు, మేము కూడా అప్పుడు రాజకీయాల్లో లేకుంటే అధ్యక్ష, మేము టీవీలో ఇంట్లో ఆయన నోముల నరసింహం గారి స్పీచ్ వస్తున్నది, ప్రసంగం వస్తున్నది అంటే ఆగిపోయి కూర్చొని మరీ వినేది, అట్లా బ్రహ్మాండంగా ఉండేది. అయితే వారు ప్రతిపక్ష నాయకుడిగా ప్రభుత్వాన్ని విమర్శించే తీరు, ప్రజల కోసం ప్రభుత్వాన్ని వాళ్ళు ఇరుకడు పట్టే తీరు వారి ప్రసంగం ద్వారా, అది చాలా హుందాగా ఉండేవి అధ్యక్ష. ఈ కొత్త తరం రాజకీయ నాయకులు ఇప్పుడు కొత్త వాళ్ళు, మరి వారిని చూసి నేర్చుకోవాల్సింది ఎంతైనా ఉంది. ఉట్టిగానే విమర్శలు చేసేవారు వారి శైలిని చూసి నేర్చుకోవాల్సి ఉందని చెప్పి నేను భావిస్తూ ఉన్నా. అయితే నాకు వారితో పోయినసారి నేను శాసనసభ వ్యవహారాల మంత్రిగా, వారు అక్కడ కూర్చునేది అధ్యక్ష వెనుక, పోయినసారి సమావేశంలో బాగా గుర్తు, అక్కడి నుంచి కొద్దిగా ఆయనకి ఎందుకో బాగాలేకుండే, ఆయన కాలు నొప్పి ఏదో ఉండే బాగాలేకుండే, అక్కడి నుంచి మెట్టు దిగుతూ కష్టంగా వచ్చి నేను సంక్షేమంపై నేను పద్దుపై మాట్లాడతానని చెప్పి నన్ను ఫోర్స్ చేసి నాతో ఒప్పించుకొని ఆయన పద్దుపై మాట్లాడండి అధ్యక్ష బ్రహ్మాండంగా, సంక్షేమమే అని స్పెసిఫిక్గా చెప్పి మరీ వారి కమిట్మెంట్, పేద ప్రజలపై వారికి ఉన్న కమిట్మెంట్ అప్పుడు నేను చూసిన అధ్యక్ష. ఏదేమైనా సరే వారు ఇలా మన మధ్యలో లేకపోవడం బాధగా ఉన్నా మరి తప్పదు విధి. వారి కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతిని, సంతాపాన్ని తెలియజేస్తూ ముఖ్యమంత్రి గారు ప్రవేశపెట్టిన సంతాపం